బుల్లెట్ బండి ఇది చాలా మందికి డ్రీమ్ బైక్ అని చెప్పొచ్చు అయితే ఈ బుల్లెట్ బండి మీద చాలా పాటలు విన్నాం మరి ఒక బుల్లెట్ బాబా టెంపుల్ కు మీరు ఎప్పుడైనా వెళ్లారా ఏమిటి బుల్లెట్ బాబానా అని నవ్వుకుంటున్నారా నిజమేనండి ఇక్కడ ఒక బుల్లెట్ బండిని పూజిస్తారు అలా గుడి కట్టడం వెనుక చాలా పెద్ద రీజనే ఉందండోయ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా మరి ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాం ఇలాంటి గుడి ఎక్కడ ఉందంటే రాజస్థాన్ లో రాజస్థాన్ లోని జోధ్పూర్ కు యాభై కిలోమీటర్ల దూరంలో రాయల్ ఎన్ఫీల్డ్ గుడి ఉంది చాలా మంది ఇక్కడకు వస్తుంటారు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలని కష్టాలు దూరమై సంతోషంగా ఉండాలని మొక్కుకొని వెళ్తుంటారు సాధారణంగా ఈ టెంపుల్ను సింగ్ రాధోర్ పేరుపై నిర్మించారు ఈయనది రాజస్థాన్లోని పాలి టౌన్ సమీపంలో ఉన్న చౌటిలా గ్రామం అక్కడి స్థానిక కథనాల ప్రకారం ముప్పై ఏళ్ల కిందట ఈయన మరణించారు అది కూడా రోడ్ ప్రమాదంలో ఈయన బుల్లెట్ మూడు వందల యాభై పై వెళ్తున్నప్పుడే ప్రమాదం జరిగి చనిపోయారు తర్వాత పోలీసులు ఈ బైక్ ను తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో పెట్టుకున్నారు అయితే తర్వాతి రోజు ఈ బైక్ పోలీస్ స్టేషన్ నుంచి మాయమైంది ప్రమాదం ఎక్కడ జరిగిందో అక్కడ ప్రత్యక్షమైంది పోలీసులు ఆశ్చర్యపోయారు మళ్లీ బైక్ తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో పెట్టారు ఈసారి అందులో పెట్రోల్ మొత్తం తీసేసి లాక్ వేసి భద్రంగా పోలీస్ స్టేషన్ లో ఉంచారు అయితే తర్వాతి రోజు చూస్తే షాక్ మళ్లీ బైక్ కనిపించలేదు ప్రమాదం జరిగిన చోట ప్రత్యక్షమైంది రోజు ఇలానే జరుగుతూ ఉండేదట తర్వాత తర్వాత పోలీసులు ఈ బైక్ ను కుటుంబ సభ్యులకు అప్పగించారు వారు ఆ బండిని గుజరాత్ లో ఎవరికో అమ్మేశారు కానీ మళ్లీ ఆ బండి ప్రమాదం జరిగిన చోటులో కనిపించింది గుజరాత్ నుంచి ఆ బండి అక్కడికి ఎలా వచ్చిందో తెలియలేదు ఈ విషయం మెలమిల్లగా చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు తెలిసింది దీంతో బైక్ కు గుడి కట్టేశారు దీని పేరు బుల్లెట్ బాబా టెంపుల్ అని పెట్టుకున్నారు టెంపుల్ దారి ద్వారా వెళ్లే వారు అక్కడ ఆగి టెంపుల్ లోకి వెళ్లి నమస్కరించుకుని వెళ్తుంటారు డ్రైవర్లు తాము జర్నీ ప్రారంభించే ముందు ఒక బాటిల్ లిక్కర్ కూడా ఈ గుడిలో నైవేద్యం పెడతారు ఇలా చేస్తే సేఫ్ గా గమ్యస్థానం చేరు వారి నమ్మకం ఈ దేవుడికి నైవేద్యం పెట్టే సమయంలో వాహనదారులు తమ వాహనాల హారను విపరీతంగా శబ్దం చేస్తారు ఈ చర్య మూఢనమ్మకం అని భావించినప్పటికీ ఇక్కడ ఈ రకమైన పూజలు చేయకుండా గుడి ముందు నుంచి ప్రయాణించిన వారికి యాక్సిడెంట్లు జరిగిన సంఘటనలు ఎన్నో కలవు అయితే ప్రతి సంవత్సరం ఇక్కడకు వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతూనే ఉంటుంది ఈ వీడియో చూసాక మీరు ఆ బుల్లెట్ బాబా టెంపుల్ కి వెళ్ళాలి అనుకుంటున్నారా అసలు ఈ బుల్లెట్ బాబా గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ లో తెలియచేయండి